ఆయన వల్లే వచ్చింది అంతే. అంటే వాట్ నెక్స్ట్ మీరు తర్వాత? వాట్ నెక్స్ట్ ఏం లేదు, జగన్ సార్ ఈ పని చెప్తున్నాడంటే ఆ పని 100% ఫుల్ఫిల్ చేయడమే నా పని. ఇప్పుడు నాకేమైనా వ్యాపారాలు ఉండి ఇంకోటి ఇంకోటి ఉండి ఆడ బిజీగా ఉండటం అనేది లేదు నాకు. ప్రతినిత్యం సారు చెప్పే పనులు కానీ, సారు చేస్తున్న పథకాలు కానీ, ప్రజల అవసరాలు కానీ, ఆయన చెప్పేది కానీ ప్రజల అవసరానికి ఆదుకోవాలి. ఆ సమస్య నుంచి గట్టెక్కించాలి. వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా చూసుకోవాలి అనే ఆలోచన ఎప్పుడూ సారది. సో ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడమే నా పని. కానీ ఒక ఎంపీగా అంటే చాలా ఖర్చులు ఉంటాయి, చాలా డబ్బు ఖర్చు పెట్టాలి. మీరేమన్నా అదే డబ్బులు లేవంటారు, ఒక సామాన్యుడిని అంటారు, ఎట్లా గట్టిన అవుతుంది? ఖర్చులు ఏముంటాయి, శాలరీ ఇస్తారు కదా, అది ఎంపీ అయ్యాక ఇస్తారు కదా, అది ఎంపీ అయ్యాక ఇస్తారు. అవును, ఇప్పుడు ప్రచారంలో మీరు తిరగడానికి చేయడానికి ప్రచారంలో మేము నడుచుకొని పోతున్నాం, పెద్ద కార్లు కాన్వాయిలు వేసుకొని తిరగట్లే. ఇప్పుడు కూడా 2 వార్డులు తిరిగి వచ్చా, నడిచి వచ్చా, పోయి అందరం నడిచే పోయాం. దానికి ఖర్చు మీ చుట్టూ వచ్చే జనం స్వచ్ఛందంగానే వస్తున్నారు, స్వచ్ఛందంగా వస్తున్నారు, డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారు స్వచ్ఛందంగా. అదే మీరు రెండు రేపు నాతో పాటు ప్రచారానికి మీరే చూస్తున్నారు, స్వచ్ఛందంగా వస్తున్నారా, డబ్బులు చివరిని తీసుకొస్తున్నారు. వేయడానికి వెళ్ళినప్పుడు అంతమంది జనం ఎలా వచ్చారు? అక్కడ నెల్లూరులో ఉండే పార్టీ అభిమానులు, నెల్లూరులో ఉండే పార్టీ అభిమానులు, జగన్ సార్ అభిమానించే వాళ్ళు వచ్చారు. ఆయన ఆయన అభిమానిస్తారు, ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలుసు కదా మీకు. నెల్లూరు జిల్లా మొత్తం మీ పార్టీ, ఎక్కడ ఏ కాన్స్టిట్యూన్సీలో కూడా వేరే పార్టీ లేదు. అవును, ఫుల్ సపోర్ట్ వస్తుందా నెల్లూరు జిల్లా నుంచి? ఒకప్పుడు నెల్లూరు జిల్లాకి అభివృద్ధి చేసిందంతా తెలుగుదేశం పార్టీయే, మేమే మా హయాంలోనే చేసాం అనేది పరమాకలక్ష్మి గారు ఇప్పటికీ చెప్తున్నారు. ఏం లేదు, అంతా ఒక రైల్వే స్టేషన్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి వర్యులు, దివంగత ముఖ్యమంత్రులు వైఎస్ఆర్ గారి హయాంలోనే వచ్చాయి. కృష్ణపట్నం పోర్ట్ డెవలప్ చేయడం కానీ, అక్కడ ఉండే రోడ్స్ గేట్స్ అన్ని డెవలప్ చేయడం కానీ, అవన్నీ ఎప్పుడు జరిగేటివి అంతకుముందు ఎక్కడున్నాయి? అంటే డెవలప్మెంట్ వైఎస్ఆర్ నెల్లూరులో చేశారు కృష్ణపట్నం పోర్టు, కానీ అది చంద్రబాబు గారి హయాంలో అప్పుడు మంత్రిగా ఉన్న మా కేంద్ర మంత్రిగా ఉన్న పరమాలక్ష్మి గారు మేమే తీసుకొచ్చామని ఇప్పుడు ఆమె ప్రచారంలో చెప్తున్నమాట. ఇప్పుడు వాళ్ళు అన్ని దగ్గర శిలా పలకాలు వేస్తుంటారు, అట్టని వాళ్ళు చేసేసినట్టు కాదు కదా. ఇప్పుడు అప్పుడు చంద్రబాబు గారు రాష్ట్రం అంతా వేసేసారు శిలా పలకాలు, ఎవరు అన్నీ ఫుల్ఫిల్ చేశారు, కేవలం రాజశేఖర రెడ్డి సార్ మాత్రమే చేశారు. అది ఇప్పుడు వాళ్ళు అదే ఆరంభ స్వరత్వం మాత్రమే ఉంటుంది వాళ్ళకి, ఏ పని కంప్లీట్ చేసే సత్తా దమ్ము కానీ వాళ్ళకు ఉండదు. ప్రధానంగా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రానికి మీకు మధ్య ఒక వార్ నడుస్తోంది, మీరు ఇచ్చిన మీరు అడిగిన నిధులు ఇవ్వడానికి రెడీగా లేదు. ముందు ఉన్న ఆ 23 కోట్ల రూపాయలు 23,000 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడానికి మాత్రమే కేంద్రం. నా పరిధిలో అడగండి ఏదైనా ఆ ప్రాజెక్ట్, అది కేంద్ర పరిధిలో ప్రాజెక్ట్ కాబట్టి మీరు పార్లమెంట్కి వెళ్ళబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా మా రాష్ట్రానికి రావాల్సిన వాటా ఏ అయితే ఉంటాయో అవి ఖచ్చితంగా మేమంతా క్వశ్చన్. ఒక ఎంపీగా రాష్ట్రానికి రావాల్సిన దాని మీద ఏ పాయింట్ మీదైనా మీకు రేట్ చేసే అధికారం హక్కు మీకు ఉంటుంది, ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రావాల్సినట్టు ఏ అయితే ఉంటాయో వాటి కోసం ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం, పోరాడతాం వాటి గురించి. ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏ విషయం మీద గమ్మునే ఉండే ప్రశ్న అయితే ఉండదు, ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం, ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం, దాంట్లో డౌట్ ఏం లేదు. అంటే ఇప్పుడు ఇప్పుడు సైలెన్స్ కనిపిస్తుంది గురుమూర్తి గారిలో, సైలెన్స్ ఎప్పుడు చూడబోతున్నాం? ఇప్పుడు ఏదైనా మనం చేసే పని విధానాన్ని బట్టే ఉంటుంది, అరిసినంత మాత్రాన పనులు కావు కదా. ప్రత్యర్థులు మీ మీద ఆరోపణలు చేసినప్పుడు మీ గళం మీ వాణి మీ అరుపు వినబడకపోతే? ఒకటి, నేను ఏ విమర్శలను పట్టించుకోను, కేవలం నా దృష్టి అంతా సమస్య పరిష్కారం మీద, సమస్యల మీదే ఉంటుంది. నా కర్తవ్యం అది, పనిచేయాల్సిన కర్తవ్యం. వాళ్ళు లేదో వీళ్ళేదో అంటున్నారని నా ఎనర్జీని కానీ అటువైపు డైవర్ట్ చేయను. నేను మన పని మనం చేసుకుంటూ పోతే ప్రజలే తీర్పిస్తారు, వాళ్ళన్నంత మాత్రాన నిజం కావు కదా.
నిజం ఎప్పటికీ నిప్పులాంటిదే, ఈరోజు కాకపోయినా రేపైనా తెలుస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, వచ్చిందని తెలియకుండా పోవు కదా. ఇందాక అన్నారు వ్యాపారాలు ఏం లేవు నాకని, ఒకప్పుడు వ్యాపారవేత్తగా మారాలని అనుకున్నారా గురుమూర్తి గారు? అందులో నిజమంతా అదైతే వాస్తవం. ఇప్పుడు నేను ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేశా, చేశా ఆరోమాటిక్ ఆయిల్స్ డిస్టిలేషన్ యూనిట్ పెట్టా. తర్వాత నేను కొద్దిగా డీవియేట్ అవ్వడం వల్ల అది మా ఫ్రెండ్ చేతులకు ఇచ్చా. నేను ఒక సంవత్సరం కాలం పాటు నాకు గ్యాప్ వస్తుంది తెలిసిన, నేను చేస్తాను నేను చేస్తానని వస్తే సరే చేయలేని చెప్పి వచ్చా. వచ్చిన 2 మంత్స్కే దాన్ని బ్లాస్ట్ చేసేసాడు ప్రాసెసింగ్ యూనిట్. అంటే ఒక సామాన్యుడు కేవలం 2 ఎకరాల పొలం మాత్రమే ఉన్న గురుమూర్తి ఇండస్ట్రీ ఎలా పెట్టాడు? నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు ఫైనాన్షియల్గా. ఫైనాన్షియల్గా ఏంటి, నేను రన్ చేసేట, నేను మేనేజింగ్ పార్ట్నర్గా ఉంటు, ఓన్లీ వాళ్ళు మనీ మాత్రం పెడతారు, మిగిలిన మొత్తం నేనే నడిపేటట్లు. దాంట్లో నాకు కొంత షేరు, వాళ్ళకు కొంత షేరు. అట్లా నా ఫ్రెండు నేను కలిసి స్టార్ట్ చేశాం. మేమిద్దరం బిజీ కావడం వల్ల వేరే వ్యక్తి నేను చేస్తాను నేను చేస్తాను నేను చేస్తాను పదే పదే అడుగుతుంటే సరే ఇచ్చాం. 2 మంత్స్కే అది చేసేసారు. ఓన్లీ 2 మంత్స్? అది తక్కువ, 2 మంత్స్లోనే. ఎంత లాస్ వచ్చింది? ఎట్లా అంటే యూనిట్ క్లోజ్ అయిపోయింది మొత్తం. అంటే నేను ఇట్లా బిజీగా ఉన్నా. ఇప్పుడు నా ఫ్రెండు డాక్టరే, అతను ఎప్పుడు ఫుల్ బిజీలో ఉంటాడు సర్జరీలు అని అని. సో అంటే మీ ఇన్వెస్ట్మెంట్ అంతా లాస్ అయిపోయినట్టేనా ఇప్పుడు ఆ టైంలో? లాస్ అయిపోయింది. మీ ఫ్రెండ్స్ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం లాస్ అయింది. అప్పుడు వన్ ఇయర్ నడిపాము. వన్ ఇయర్ నడిపినప్పుడు దేని దానికి కొద్దిగా బ్యాలెన్స్ అయింది. కరెక్ట్ ఒక 10 లక్షలు లాస్ వచ్చింది. మీరు సంపాదించుకున్న 10 లక్షలు పోయింది ఒక 2 నెలల్లో? 2 నెలల్లో పోయింది. నా ఫ్రెండ్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంది, నాది తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంది. సో అప్పుడు మరీ అందుకే ఎక్కువకుండా. బిజినెస్ అంటే ఇంట్రెస్టా, వ్యాపారవేత్తగా ఎదగాలి అనే ఒక ఆలోచన ఉందా, ఉండేదా అప్పుడు? అప్పుడు నా ప్రొఫెషన్ చూసుకుంటూ దాన్ని స్టార్ట్ చేశాను. దాంతోపాటు అదే ఇంటర్నల్, దాంతోపాటు సేమ్ నడుపుదామని రోజు గంట. మా ఫాదరు అలా ఉండేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు. ఆడే విలేజ్లో ఉంటారు తెలుసు కదా, వాళ్ళు విలేజ్ వదిలి రారు, వాళ్ళకి విలేజ్లో ఉంటేనే హ్యాపీ. సో అందుకని మా నాన్నైనా ఈజీగా నడిపేటట్టుంటే బాగుంటుంది, ఎందుకంటే సాంప్రదాయ పంటలు వేసినప్పుడు అంత ఇన్కమ్ బయట తీయలేము. వాళ్ళని డైవర్ట్ చేద్దాం, ఆటోమేటిక్గా మా ఊర్లో ఉండే జనాలను కూడా డైవర్ట్ చేద్దాం, వాళ్ళకు కూడా ఫైనాన్షియల్గా వాళ్ళు కూడా స్టబాన్ అవుతారు. అందుకని ఒక 100 ఎకర్స్ని ఒక యూనిట్గా తీసుకొని దాని నుంచి కల్టివేట్ చేసి దాంట్లో ఎక్స్ట్రాక్ట్ చేసేటట్టు ప్లాన్ చేశాను. అతను చేయడం వల్ల నేను అది చేయలేకుండా పోయా. మా వాళ్ళకి, మా ఊరు జనాలకి ఒక కొత్త పంటను పరిచయం చేసి, లెమన్ గ్రాస్ కానీ, పామ రోజా కానీ, దవనం కానీ, సిట్రనెల్ల కానీ, సిట్రడోరా కానీ, అయిట్ నుంచి. ఎందుకంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉండదు, రైతు ప్రతిసారి విత్తనాలు కొనాల్సిన అవసరం లేదు, ప్రతిసారి దున్నాల్సిన అవసరం లేదు, వర్షం పడిపోయింది ధాన్యం తడిచిపోయింది గిట్టుబాటు ధర రాదు అన్న ఆలోచన ఉండాల్సిన అవసరం లేదు. దాన్ని ఎలా మార్చాలి అనే ఆలోచనలో ఇదైతే ఇబ్బంది లేదు. ఆరోమాటిక్ ఆయిల్ ఇండస్ట్రీ కానీ పెట్టినట్టయితే లెమన్ గ్రాస్ ఒకసారి వేసామనుకోండి ఒక 4 ఇయర్స్ ఇబ్బంది ఉండదు, అదే వస్తుంటుంది, కట్ చేస్తూ ఉండొచ్చు. జస్ట్ కట్ చేసుకోవచ్చు, వన్ టైం ఇన్వెస్ట్మెంట్. 4 ఏళ్ళ పాటు పంట వస్తూ ఉంటుంది. పామ రోజు అదేవిధంగా ఉంటుంది, తులసి ఇట్లా కొద్దిగా రైతుల్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్దాము అన్న ఆలోచనతో నాతో పాటు నా పక్కన ఉండే వాళ్ళు కూడా బాగుంటారు, మా వాళ్ళకి సపోర్ట్ చేసినట్టుంటుందని ఆ ఇండస్ట్రీ పెట్టా. కానీ ఏంటంటే నేను కొద్దిగా వేరే పనిలో నేను బిజీగా ఉండడం వల్ల అది అతను ఇంట్రెస్టెడ్గా నేను చేస్తాను, అతను కల్టివేట్ చేస్తున్నాడు. సో అతను కూడా కల్టివేటరే కాబట్టి మన యూనిట్లో ప్రాసెసింగ్ చేసుకుంటున్నాడు అతను, అతను గ్రాస్ తీసుకొచ్చి.
అతను కాస్త అతని నెగ్లిజెన్సీ వల్ల అది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.